Good morning, all of you. So, madam, previous class lo, Dronacharyudu tana kumarudi yokka aakalini teerchadam kosam, kumarudi yokka aakalini teerchadam kosam, mari tana manasuku nachinatuvanti ante ardinchadam, okarini yachinchadam anedi tana nachakapoyinappudu kuda, mari tana kumarudi yokka aakali, endukante నాకు పాలు కావాలి నాన్న అని అడిగేసరికి మరి అంతకు మించిన కష్టం ఇంకొకటి ఉంటుందా అని తలచుకొని మరి తను అర్థించడానికి వెళ్తున్నాడు. అంటే ఎవరిని అర్థించడానికి వెళ్తున్నాడు? తన స్నేహితుడైనటువంటి అగ్నివేశుడైనటువంటి మహాముని దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి యుద్ధ విద్య కూడా నేర్చుకున్నారు ద్రుపదుడు, అదేవిధంగా ద్రోణాచార్యుడు. సో మరి అతను పాంచాల దేశానికి రాజు అయ్యాడు. ఆ రాజు అయిన తర్వాత మరి అతని దగ్గరికి అర్థించడం కోసము వెళ్తూ ఉన్నాడు. సో ఈ స్టోరీలో ఎవరికి ఎవరు చెప్తున్నారు, భీష్మాచార్యుడికి ద్రోణుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నీ వృత్తాంతాన్ని ఎరగ చెయ్యి తెలుగు అని ఇక్కడ భీష్ముడు ద్రోణాచార్యుని అడిగినప్పుడు అప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా తనకు జరిగినటువంటి అవమానం గురించి కూడా చెప్తూ ఉన్నాడు. మరి దాంట్లో ఇంపార్టెంట్ పోయింది మన ప్రీవియస్ క్లాస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పోయింది మరి ఏంటో ఒకసారి చూద్దాం. వేరుటెంతయు కష్టమైన వేరు లేని సృహజ్జను వేరు కోడిచి తమ్ము వేరుకతో జని సోమకు వేడిన ధనమోపటేని మాతృంగే పారి కుండుల నీదే వీనికి పాలు త్రాగుచు ఉండగా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అనుకున్నాడు మరి ఒకనొక సందర్భంలో ద్రుపదుడు ద్రోణాచార్యుని అంటాడు, నేను మా తండ్రి గారి తర్వాత పాంచాల దేశానికి రాజు అయినాక నీవు రా, నా దగ్గరకు వచ్చి సకల భోగాలు అనుభవించు, దానికి నువ్వు అరుగుడివే అని చెప్పడం అనేది జరిగింది, ప్రార్థించడం అనేది జరిగింది. అది గుర్తుకొచ్చి మరి తన కుమారుడు ఆకలిని తీర్చడం కోసము, యాచించడం కోసం, అర్థించడం కోసము పాంచాల దేశానికి వెళ్తాడు. పోతూ పోతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ వేడుటంటే కష్టమైన అంటే ఒకరిని యాచించడం, అర్థించడం అనేది చాలా కష్టమైనటువంటిది, మనస్సును చాలా భరించలేనటువంటి భారంతో కూడుకున్నటువంటిది. ఆ విధంగా అర్థించడం చాలా భారమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. అయినప్పుడు నేను ఎవరిని ఆశిస్తున్నాను, సృహజ్జను అంటే నా స్నేహితుడు, నా చిన్నటి స్నేహితుడు, నా బాల్యమిత్రుడు, బాల్య సఖుని, వాణ్ణి అర్థించడంలో, స్నేహితుడిని అడగడంలో తప్పు లేదు, మంచిదే, ఉచితమే అనేసి అనుకుంటున్నాడు. ఆ విధంగా అనుకుని పాంచాల దేశానికి వెళ్తాడు. సోమకుడు అంటే ఎవరు అంటే ద్రుపదుడు. ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళేసి అడుగుదామనుకుంటాడు. ఒకవేళ అడిగినా కూడా ధనమోపడేమి అంటే నేను అనుకున్నటువంటి అంత ధనం ఇవ్వకపోయినప్పటికీ కూడా, ధనము ఇవ్వకపోయినప్పటికీ కూడా వీని ఆకలి తీర్చడం కోసం అశ్వత్థామను చూపిస్తూ ఉంటాడు. వీని ఆకలి తీర్చడం కోసం నాలుగేళ్ళు పాడి కుర్రలు అంటే నాలుగు పాడి పశువులు ఇవ్వకుండా ఉంటాడా, పాలిచ్చేటువంటి ఆవులని ఇవ్వకుండా ఉంటాడా, వీని ఆకలి తీరుస్తాడు కదా అలా ఆయన ఇచ్చి, నా కొడుకు అశ్వత్థామ ఆకలి కూడా తీరుతుంది కదా అనేసి అనుకుంటాడు. ఆ విధంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పాంచాల రాజ్యంలో కొడుకు కుటుంబంలో ద్రుపదుని చూసి ద్రోణుడు మరి మాట్లాడుతూ ఉంటాడు. మరి నేను నేను ఎక్కడైనా నీకు మనము అగ్నివేశ మహాముని వద్ద ఇద్దరము విద్యలు అభ్యసించాము, గురుకులంలో విద్యలు అభ్యసించాము అనేసి తన గురించి తాను చెప్తాడు. కానీ మరి ఆ ధనగర్వంతో అధికార మదంతో ఆ ద్రోణుడు ఆ ద్రుపదుడు ఈ విధంగా అంటాడు, ఏడు రాజులను నీవు పేద పాలుండవు అంటే నేనేమో రాజుని, నీవేమో ఒక వీర బ్రాహ్మణుడి, నీకు నాకు కొత్తలు ఎలా చేయకూడుతుంది, నీకు నాకు స్నేహం ఎక్కడ కుదురుతుంది అని ద్రోణుడిని అవమానిస్తాడు. ఇది అనేసి ఈ వృత్తాంతమంతా
అనేది ఈ వృత్తాంతం అంతా భీష్ముడికి ద్రోణాచార్యుడు చెబుతారు. సో మరి భీష్ముడు కబురు తీసుకొస్తారు, కౌరవులు పాండవులు హస్తినాపురంలో 6 బయట 6 కుటుంబాల నూతిలో ఒక బత్తి పడుతుంది బంగారు బంది, దాన్ని తీయడం చేతగాక అలానే చేసుకుంటారు. అటుగా వచ్చినటువంటి అక్కడ వైపు వచ్చినటువంటి ద్రోణాచార్యుడు తన అస్త్ర నైపుణ్యం చేత బాణాలు వేసి దాన్ని బయటకు తీయడం అని, ఇది చూసినటువంటి కురుపాండవుల పిల్లలు ఎంత కురుపాండవులు ఉన్నారో వాళ్ళు తాతగారి దగ్గరికి తీసుకెళ్తారు, ఆశ్చర్యం ఉంది ఆశ్చర్యం ఉంది. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత భీష్ముడు అడుగుతాడు, చెప్పు ఈ వృత్తాంతం చెప్పు అని అంటే అప్పుడు చెబుతాడు ఒకటి. మరి ఈ విధంగా ఇదంతా విన్నటువంటి ఆ భీష్మ పితామహుడు కురుకుల బుద్ధుడు ఆ శాంతనవుడు లేదా అశాంతనవుడు అని చెప్పవచ్చు, శాంతనవుడే భీష్ము. సో మరి అనుకుంటాడు ఏమంటాడు ఏమనుకుంటాడు అని అంటే విని రోజు తీగ కాళ్ళ బెసగే, అంటే వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలిందా అన్నట్టుగా, వెతకబోతున్నటువంటి ఎదురుగా వచ్చిందా అన్నట్టుగా అన్న విధముగా నేను నా కురుపాండవుల ఈ కురుపాండవుల కోసము ఈ మనవళ్ళ కోసము నేను వెతుకుతున్నాను మంచి గురువు గారిని ఇంకా అస్త్ర విద్యా నైపుణ్యం తెలిసినటువంటి వారిని. సో మరి ఆ విధంగా వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలిందా అన్నట్టుగా ఈ రోజు నాకు నీకు ఎదురు పడ్డావు నా దగ్గరికి వచ్చావు అనేసి ఆ విధంగా భీష్ముడు అంటూ ఘనంగా దాన్ని సత్కరించడం అనేది జరిగింది. ఘన భుజ నవీస్త పూజాధారధారి అంటే ఒక్కసారిగా ఆ గొప్పనైనటువంటి బావు భుజములు కలిగినటువంటి ఆ గురుణ్ణి చూసి మరి ఎంతో అభిషేకంతోటి తన కోరిక నెరవేరినట్టుగా అంటే ఆ ద్రోణి కోరిక నెరవేరినట్టుగా అష్టైశ్వర్యాలు ధనాన్ని దానంగా ఇస్తాడు. ఆ విధంగా సత్కరించడం అనేది జరుగుతుంది ఎంతో సంతోషంతో. మరి ఆ విధంగా ద్రోణుడు కూడా సంతృష్టి అంటే సంతృష్టి చెందుతాడు అంటే సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది ఆ భీష్ముడి యొక్క సత్కారానికి. మరి ఈ విధంగా ఆ తర్వాత శాంతనవుడు ఆ కురుపాండవులను చూపించి ఆ మతిమంతుడు అంటే ఇక్కడ బుద్ధిమంతుడు ఎవరా బుద్ధిమంతుడు ఇక్కడ ఆ భీష్మాచార్యుడు తన మనుమలెల్లా చూపించి మనుమలు అంటే కురుపాండవుని చూపిస్తూ వీరిని స్వీకరించు శిష్యులుగా స్వీకరించి నీకు తెలిసినటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ కూడా వీళ్ళకు నేర్పించు, నీ విద్యను వాళ్ళకి దారమోయి ఘోర సరాసర విద్యలెల్లా బెంపున జమదగ్ని సూర్యుడా జమదగ్ని కుమారుడా జమదగ్ని సూర్యుడా అంటే జమదగ్ని కుమారుడ ఎవరు జమదగ్ని కుమారుడు అంటే జమదగ్ని కుమారుడు పరశురాముడు. సో ఘోర సరాసర విద్యలెల్లా అంటే అనేకమైనటువంటి విద్యలు అస్త్రశస్త్ర విద్యలు వీళ్ళకు నేర్పించి శిష్యులుగా స్వీకరించి అనేసి చెప్తాడు. ఇంకో మాట ఏమంటాడు అంటే జమదగ్ని కుమారుడు పరశురాముడు. సో మరి ఇక్కడ నేను ఇంతకు ముందు నీ గురించి కూడా విన్నాను, నయ నైపుణ్యం మూలం విద్య అంటే యుద్ధ విద్య నందున నీతి నియమాల్లో నిన్ను నీతి మించినటువంటి సాటి ఎవరు లేరు, నీవు పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి అక్కడ విద్యను నేర్చుకున్నామని కూడా తెలుసు, అతి గర్వసంపన్నుడైనటువంటి ధనసంపన్నుడైనటువంటి పరశురాముడి కంటే నీవు ఉత్తముడైనటువంటి వాడివి నీతి అదేవిధంగా నైపుణ్యములను అనేసి గొప్పగా విన్నాడు నీ గురించి అనేసి ఇక్కడ భీష్మాచార్యుడు ద్రోణుడిని పొగడ్డం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆ కుమారుని ద్రోణునికి శిష్యులుగా అప్పగించిన తర్వాత మరి కురుపాండవులందరూ కూడా అనేక విద్యలు నేర్పిస్తూ ఉన్నాడు, మరి అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో విద్యలు నేర్చుకుంటున్నారు, కానీ అందులో నరుడు అంటే ఇక్కడ నరనారాయణ చెప్పుకుంటాం, నరనారాయణుడు అవతారంగా చెప్పుకుంటాం, నరుడేమో అర్జునుడు నారాయణుడేమో శ్రీకృష్ణుడు, మరి నరుడు అంటే ఇక్కడ అర్జునుడు పాండవ మధ్యముడు శస్త్ర విద్యా పరిమితిలో విద్యా అనుకుంటాయి వినయపరుండయి అంటే
తన వినయ విధేయ చేత గురువు గారిని మెప్పిస్తూ, గురువు గారిని మెప్పిస్తూ మరి ఇంకా విద్యాపతులు ఎదుగుతున్నారు ఎంచుకుంటున్నారు. గురువు గారికి సేవ చేస్తూ, గురువుగారికి సేవ చేస్తూ మరి శస్త్ర విద్య పరిణితి అంటే అస్త్రశస్త్ర విద్యలో పరిణితిని పొందుతా ఉన్నాడు. మరి ఆ విధంగా ఆ భరద్వాజునికి అంటే భరద్వాజుడు అంటే ఇక్కడ భరద్వాజుని కుమారుడు ద్రోణాచార్యుడు, ఆ ద్రోణాచార్యునికి ప్రియశిష్యుడిగా మారిపోయాడు అర్జునుడు. ప్రియశిష్యుడిగా మారిపోవడం అనేది జరిగింది అర్జునుడు. ఆ విధంగా అతని సేవలకు మెచ్చుకున్నటువంటి ఆ భరద్వాజుడు, భరద్వాజుడు అంటే ఇక్కడ భరద్వాజుని యొక్క పుత్రుడైనటువంటి ఆ ద్రోణాచార్యుడు మరి అతనికి ఒక మాట ఇస్తాడు అర్జునుడు. సో ఇక్కడ ఏంటంటే ఆ మాట, నాయనా నిన్ను ఈ లోకంలో అంటే ఎంతో ప్రేమగా అన్నా అంటాడు అన్నది నాయనా. సో మరి నిన్ను ఈ లోకంలోని గొప్ప విలుకారాన్ని చేస్తాను, నిన్ను మించినటువంటి విలుకాడు లేకుండా నేను అలా నిన్ను తీర్చిదిద్దుతాననేసి మాట ఇస్తాడు. ఆ విధంగానే ఆ విధంగా పలికి అతనికి యుద్ధ విద్యకు సంబంధించినటువంటి విలు విద్యకు సంబంధించినటువంటి సో మరి రణరంగంలో ఏ విధంగా మెరుగలాగా తిరగాలో అనేకమైనటువంటి విద్య రహస్యాలు, యుద్ధ విద్య రహస్యాలు కూడా చెప్తాడు ఇక్కడ. మరి ద్వంద్వ సంకీర్ణ యుద్ధములు, ద్వంద్వ యుద్ధం అంటే ఏ విధంగా ద్వంద్వం అంటే ఇద్దరు ఎదురెదురు ముఖాముఖి పోతుంది, ద్వంద్వ యుద్ధం గురించి చెప్తాడు. సంకీర్ణ యుద్ధం, సంకీర్ణం ఎటే టైం చాలా మంది యుద్ధం చేయడం దొమ్మి పోరాడు అంటే ఎటు నుంచి ఎవరు వస్తున్నారు ఏ ఇబ్బంది అంటే ఎటు నుంచి ఎక్కడ చిన్న వందరగా వచ్చేసరి చిన్నా చెట్టుగా వచ్చేసరి వాళ్ళు ఎదుర్కోవడం. మరి అర్జునుడు ఒకేసారి 10,000 మందితో యుద్ధం చేయాలనేటువంటి నిపుణుడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు, 10,000 మంది యోధులతో యుద్ధం చేయగలరు అర్జునుడు, అంతటి గొప్ప సవ్యసాచి. సవ్యసాచి అంటే ఈ చేతితో ఎలా బాణాన్ని సంధించగలడు, ఈ చేతితో కూడా అదే విధంగా బాణాన్ని సంధించగలిగినటువంటి అస్త్ర విద్యా నిపుణుడు అర్జునుడు. మరి ద్వంద్వ యుద్ధం సంకీర్ణ యుద్ధం గురించి చెప్పాడు, అదే విధంగా వేధించాడు రథ మహి వాజి వారణములు అంటే రథయుద్ధము, రథం మీద ఉండే యుద్ధం ఎలా ఏ విధంగా చేయాలి, మయి నేల మీద ఉండే యుద్ధం ఏ విధంగా చేయాలి, వాచి వారణములు ఐరావత ఏడు వీటన్నింటి మీద కూడా ఉండే యుద్ధం ఏ విధంగా చేయాలి అనేటువంటి మొత్తం కూడా నేర్పించడం అనేది జరిగింది. అంటే అందరికీ నేర్పించాడు. ఇక్కడ ఎక్కువ శ్రద్ధావంతులు చూపిస్తున్నాడు ఈ అర్జును, ఏకాగ్రత ఎక్కువగా పెడుతున్నాడు. క్లాసులో అందరికీ ఒకే విధంగా మాస్టర్ పాఠం చెప్తాడు, ఒక్కసారిగా వర్షం పడినట్టుగా ఏ విధంగా తన అన్ని చోట్ల వర్షం పడతాడు, అదేవిధంగా తన ప్రసంగాన్ని మొదలుపెడతాడు మాస్టర్ ఎలా చెప్తాడు. కానీ అందరూ ఏ విధంగా స్వీకరిస్తారా, స్వీకరించలేదు కదా. ఇక్కడ కూడా అంతే, అర్జునుడు కాసంత మెరుగు చురుకుగా ఉండడం అనేది జరుగుతుంది అని ఇక్కడ. మరి ఆ విధంగా గొప్పగా అనేకమైనటువంటి యుద్ధాలు, అనేకమైనటువంటి విధానమైనటువంటి యుద్ధ విద్యలు ఇక్కడ నేర్పించడం అనేది జరిగింది. ఆ విధంగా బహువిధ వ్యూహం వేదనోపాయం సంప్రయోగ రహస్యాభిషేకాగా అంటే అస్త్రములు అంటే నానా రకాలైనటువంటి అస్త్రాల గురించి కూడా చెప్పాడు. ఏ విధంగా వాటి రహస్యాన్ని చెప్పాడు, ఎలా ప్రయోగించాలి, ఎటువంటి సందర్భంలో ప్రయోగించాలి, మళ్ళీ వాటి ఎలా ఉపశమనించాలి అంటే ఎలా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ప్రయోగించినటువంటి దాన్ని. సో వీటన్నింటి గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఆ విధంగా జనులందరూ కూడా ఆ అస్థిరాపణంలో ఉన్నటువంటి జనులందరూ కూడా తొట్టి భారతముడు ఇదే విధంగా ఉండలేమో, తొలి భారతుడు లేదా తొట్టి భారతుడు అంటే ఇక్కడ భార్గవుడు, భార్గవుడు అంటే ఇక్కడ పరశురాముడు ఇంతకుముందు అంటే ఎవరిలో ఉన్నాడు ఇలానే ఉన్నాడు ఏమో అర్జునులాగాని, ఇంత గొప్పగా విరుద్ధకారుడేమో అన్నటువంటి విధంగా జనుడు పొగిడేటటువంటి విధంగా ఇతన్ని తీర్చిదిద్దాడు అట ద్రోణాచార్యుడు. మరి ఈ విధంగా గురుకులంలో అంటే అక్కడ ఆ రాజప్రసాదంలో అక్కడ ఆ అస్థిరాపురంలో ఈ కురుపాండవులతో పాటు అనేక మంది రాజకుమారులు కూడా ఈ విధంగా ఎంతో ఇష్టంగా శ్రద్ధాభక్తులతోటి ఈ ద్రోణాచార్యుల యొక్క విలు విద్యను నేర్చుకుంటున్నప్పటికీ కూడా అందున అర్జునుడు మాత్రము ఎంతో ఉత్తమముగా విద్యని గణించడం అనేది జరిగింది అట. ఉత్తమోత్తముడయ్యే వీళ్ళందరిలోకెల్లా అర్జునుడు ఉత్తముడైనటువంటి విద్యార్థిగా, ఉత్తముడైనటువంటి శిష్యుడిగా మరి మెరుగాడు అట. ఈ విధంగా వాళ్ళ యొక్క
మళ్ళీ యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత, యుద్ధ విద్యలను నేర్చుకున్న తర్వాత మరి వీళ్ళకు ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాడు ద్రోణాచార్య. పరీక్ష పెట్టదలుచుకున్నాడు, మరి ఆ పరీక్షలో ఎవరు నెగ్గారు అనేది చూద్దాం. మరి ఆ విధంగా ఆ పరీక్షలో భాగంగా ఒక చెట్టు మీద బాసము అనేటువంటి ఒక పక్షి బొమ్మ, కృత్రిమ పక్షి, బాసము అనేటటువంటి కృత్రిమ పక్షి, కృత్రిమ పక్షిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మీరందరికీ కృపాండవులు ఎవరైతే రాజకుమారులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఒక వరుసలో నిలిచిబెట్టి ఆ పక్షి యొక్క తరను నీకు తుంచివేయాలి, నా ఆజ్ఞానుసారము నేను చెప్పిన వెంటనే ఆ పక్షి యొక్క తరను తుంచి వేయాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. ముందుగా ధర్మరాజుని పిలుస్తాడు. ధర్మరాజుని పిలిచి అక్కడ ధర్మరాజుని పిలిచి ఈ విధంగా అంటాడు. యుధిష్ఠరుడు కూడా పేరు ధర్మరాజుడు. ఏమంటే పేరు యుధిష్ఠరుడు. యుధిష్ఠరుడు యుధిష్ఠరుడు ధర్మరాజు యుధిష్ఠరుడికి ధర్మరాజు. సో మరి ఆ ధర్మరాజు నుంచి ద్రోణుడు ఇలా అంటాడు. సో మరి ఓ మహీ వల్లవా, మహీ వల్లవా అంటే ఓ రాజా, ఈ భూమండలానికి ఓ రాజా ధర్మనందన, వృక్ష శాఖా ద్రవణ పక్షిని దాచితే, మరి ఆ చెట్టు చివరన ఉన్నటువంటి ఆ పక్షి నీకు కనిపిస్తుందా, పక్షి నీకు కనిపిస్తుందా, బాగా చూడు అని అనేసరికి అప్పుడు ధర్మజుడు కూడా అంతే ప్రీతితోటి మరి ఒక్కసారిగా ఇలా అంటా ఉన్నాడు, ఇక్కడ కనిపిస్తుందని చెప్తాడు. ఇంకా అంటాడు ద్రోణాచార్యుడు, ఇంకా అడుగుతా ఉంటాడు మన ధర్మనందనుని, అంటే బాణం ఎక్కి పెట్టిన తర్వాత ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ఆక్రమిస్తారో అప్పుడే బాణాన్ని సంధించాలి. సో అంతకుముందు సంధించకూడదు. మరి ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు, బాణం ఎక్కి పెట్టి ఉన్నాడు ధర్మనందనుడు, ఇక్కడ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు ఏమంటే, ఇంకా అంటున్నాడు ఇక్కడ ద్రోణాచార్యుడు ఏమంటున్నాడంటే, జనకుత ఆ మాన నన్ను మరి మీ పాత్ర వరులు మీ భ్రాతృ వరులను చూచితే, జనకుత అంటే జనముల చేత గొప్పగా పొగడబడేవాడా ఓ ధర్మరాజా, మరి మీకు ఆ శిఖరాగ్రమైనటువంటి పక్షిని చూశారు కదా, దానితో పాటు నన్ను మీరు కనిపిస్తున్నానా, నేను కనపడుతున్నానా, అదేవిధంగా మీ భ్రాతృ వరులను అంటే మీ సోదరులు కనిపిస్తున్నారా, మీ ఉత్తమైనటువంటి సోదరులు కనిపిస్తున్నారా, మీ ఉత్తమైనటువంటి సోదరులు కనిపిస్తున్నారా అని అడిగేసరికి, అనగా అంటే పాపము లేని వాడా, పాపాలు చేయనటువంటి వాడా అని అంటారు. అనగా పాపాలు చేయనటువంటి వాడా, ధర్మరాజు పేరున్న ఉంది ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు. సో మరి ఆ విధంగా కనిపిస్తున్నారా అని అడిగేసరికి అప్పుడు ధర్మరాజు అంటాడు, నాకు అందరూ కనిపిస్తున్నారు, నువ్వు కనిపిస్తున్నావు, పక్షి కనిపిస్తుంది, నా సోదరులు కూడా కనపడుతున్నారు అని అనేసరికి ఒక్కసారిగా ద్రోణాచార్యుడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, నీ దృష్టి చెదిరిపోయింది, నీ దృష్టి చెదిరిపోయింది, నీవు వెళ్ళు అని ఒక్కసారిగా అంటాడు. అదేవిధంగా పంపించిన తర్వాత మెల్లగా ఒకరికొన్ని రాజకుమారులు కూడా పిలుస్తారు, తాత రాష్ట్రులు అండి ధృతరాష్ట్రులు కౌరవులు కూడా మెల్లగా పిలుస్తారు, బాలనరాని అడుగుతారు, అదేవిధంగా పాండవులు నకులను సహదేవుని భీముడిని కూడా పిలుస్తాడు, వాళ్ళు కూడా అలాంటి సమాధానమే చెబుతారు, అలాంటి సమాధానమే చెప్పడం అనేది జరుగుతుంది. చివరగా పురందర నందనుడు నందనుడు అంటే కుమారుడు, పురందర నందనుడు అంటే ఇక్కడ పురందరుడు ఎవరికి పేరు అంటే దేవేంద్రుడి పేరు, మరి దేవేంద్రుడి యొక్క కుమారదేవుడు అంటే ఇక్కడ అర్జునుడు, అంటే దేవేంద్రుడి యొక్క వరప్రసాదం చేత అక్కడ అర్జునుడు జన్మిస్తాడు. సో మరి ఆ పురందర నందనుడి నుంచి వరగా పిలుస్తాడు అర్జునుడిని పిలిచేసి, మరి ఈ విధంగా అడుగుతాడు ద్రోణాచార్యుడు ఏమని అడుగుతాడంటే, సరే ఇదే విధంగా అడిగేసరికి అప్పుడు అర్జునుడు చెబుతాడు ఏమని సమాధానం ఇస్తాడంటే,
పక్షి శిరంపు కనిపిస్తుంది. అంటే సేమ్ ఏమైతే అడిగాడు, నీకు నీ సోదరుడు కనిపిస్తున్నారా, అదేవిధంగా నేను కనపడుతున్నానా, ఆ వృక్షం అంతా కూడా కనిపిస్తుందా అని ద్రోణాచార్య అర్జును అడిగేసరికి అప్పుడు అర్జునుడు సమాధానం చెప్తూ ఉంటాడు, పక్షి శిరంపు తిరుగుగా వీక్షించింది, నేను పక్షి తలని మాత్రమే చూస్తున్నాను గురువయ్య, పక్షి తడు మాత్రమే చూస్తున్నాను, వేరే ఏది కూడా నాకు కనిపిస్తలేదు, వేము కనిపించడం లేదు, సోదరులు కనిపించడం లేదు, ఇంకేది కూడా కనిపించడం లేదు అని అనేసరికి అప్పుడు ద్రోణాచార్యుడు ఆదేశిస్తాడు, లక్షించు బాణాన్ని సంధించు, నీ లక్ష్యాన్ని చేయించు బాణాన్ని సంధించు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ సూక్ష్మ ద్రోణుడు పనిచే నిద్రతనుజుడు, ఇంద్రతనుజుడు అంటే ఇంద్రుని యొక్క కుమారుడు అయినటువంటి అర్జునుడికి ఆదేశిస్తాడు బాణాన్ని సంధించు అని. అప్పుడు గురు వచనాంతరమున గురువు ఆజ్ఞ మేరకు సంధించేస్తాడు బాణాన్ని, బాణాన్ని సంధించేస్తాడు. అప్పుడు ఆ శరము వంటి కదా బాణం, బాణాన్ని సంధించిన తర్వాత ఆ పక్షి యొక్క తల తిరిగి కింద పడిపోతుంది, తిరిగి కింద పడిపోతుంది. ఇది ఈ విధంగా ఆ కృత్రిమ పక్షి యొక్క తలను తుంచిన తర్వాత శిష్యుడి యొక్క యుద్ధ నైపుణ్యము లక్ష్య సిద్ధిని వచ్చి గొప్పగా ఆ అర్జునుడిని కీర్తించిన తర్వాత ఇంకా అతనికి గొప్ప అయినటువంటి విడివిద్య రహస్య పాఠవాలు నేర్పించబడే జరిగింది. గొప్పనైనటువంటి విద్యను ఉపదేశిస్తాడు, ధనుర్వేద రహస్యములు ధనుర్వేద విద్య కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. సో మరి ఈ విధంగా కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి మళ్ళీ పరీక్షించాలనుకుంటాడు, ఎక్కువ పరీక్ష పెట్టదలుచుకుంటాడు. మరి ఆ పరీక్షలో భాగంగా ఏంటి అంటే ఒకనొక రోజు ద్రోణాచార్యుడు నదీ స్నానం చేస్తూ ఉంటాడు ఇక్కడ, రాజకుమారులు వాళ్ళందరూ కూడా వెళ్తారు, అందరూ కూడా నదీ స్నానానికి వెళ్తారు, ఆ గంగా నదిలో దిగి ఎంతో శ్రద్ధతోటి నియమంతో మరి ద్రోణాచార్యుడు అర్ఘజలాలు అర్పిస్తూ స్నానాది కార్యక్రమం చేస్తూ ఉండగా నదిలో దిగి మరి ఎటు నుంచో ఒక ఘోరమైనటువంటి ముసలి, క్రూరమైనటువంటి ముసలిని చాటుగా వాళ్ళ కంటికి కనపడకుండా వచ్చేసి ద్రోణాచార్యుడి యొక్క పిక్కును పట్టేసుకుంది, ద్రోణాచార్యుడి యొక్క పిక్కని పట్టేసుకుందని కుంభసంభవుడు చిరుతడనంపి, కుంభసంభవుడు అంటే కుండలో పుట్టినటువంటి వాడు, కుండలో పుట్టింది ఎవరు ఇక్కడ ద్రోణాచార్యుడు. మరి ఆ కుంభసంభవ చిరుతడ వంటి ఒక్కసారిగా గట్టిగా కేకలేస్తాడు ద్రోణాచార్యుడు, ఎప్పుడైతే ఆయన తొడబట్టగానే గట్టిగా కేకలేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ నటిస్తూ ఉంటాడు ఆ ముసలిని విడిపించుకున్నటువంటి సమగ్రుడ ద్రోణాచార్యుడు, కానీ ఇక్కడ శిష్యుల యొక్క నైపుణ్యాన్ని విలువిద్య పాఠాలన్నీ ఆ సమయోచితమైన విద్య నైపుణ్యాన్ని చూడాలనుకుంటాడు ఇక్కడ ద్రోణాచార్యుడు, అందుకని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక్కడ, గట్టిగా అరుస్తూ నన్ను విడిపించండి అనేసి ఆ ఒడ్డునున్నటువంటి కురు పాండవుని అడుగుతూ ఉంటాడు. మరి ఒక్కసారిగా మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఇది నెక్స్ట్ పోయింట్ ఇంపార్టెంట్ పోయే చూద్దాం, కంఠస్థం చేయాలి వీటన్నిటి కూడా. వివశుడై నీరులో గానంగా శరీరం గల మహోగ్రగ్రాహం గోత్ర బీచునుండే శరణంబులం విపుల తేజుండేసి శక్తిన్ మాసేన ప్రత్యుండు ద్రోణుడు చెంగ వినిపించను విక్రమం గొప్పదని. సో ఇక్కడ ఒక్కసారిగా మరి అందరిని అరుస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు, అక్కడ అందరూ ఆ ఒడ్డున గంగారని ఒడ్డుకుంది వేడుక చూస్తూ ఉంటారు. ఆ భయంకరమైనటువంటి ముసలి చెంగ నుంచి గురువుగారు వినిపించాలని ప్రయత్నం చేయరు, దాని మీద అందరూ విమర్శలయ్యి అంటే ఒక్కసారిగా అలానే భయంతో ఏం చేయాలి అర్థం కాక అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. ఆ నీటిలో నీరులో గానం కాని అంటే ఆ నీటిలో ఉన్నటువంటి గొప్ప శరీరం అంటే గొప్పగా చక్కగా ఉన్నటువంటి ఆ ముసలిని మహోగ్రగ్రాహం పెద్దదైనటువంటి ఆ ముసలిని చూస్తూ ఉండిపోతారు, ఏమి చేయలేక అలానే ఉండిపోతారు. కానీ విపుల తేజుండేసి విపుల తేజు అంటే గొప్ప పరాక్రమవంతుడైనటువంటి గోత్రవి తత్సూర్యుడు అంటే సూర్యుడు అంటే కుమారుడు అంటే కొండను చించినటువంటి వాడి కుమారుడైనటువంటి వాడు ఎవరు, ఇక్కడ కొండను చించిన వాడు దేవేంద్రుడు. మరి అటువంటి పర్వతాన్ని చించినటువంటి వాడి కుమారుడైనటువంటి ఆ అర్జునుడు
అదే విధంగా మహాసేనపత్యుండు, మహాసేనపత్యుని అంటే దేవతలకు సైన్యాధిపతి కుమారస్వామి. మరి అంతటి సమబలుడు, కుమారస్వామి అంతటి సమబలుడు, మహాసేనపత్యుడైనటువంటి ఆ అంతటి శక్తి సమానమైనటువంటి ఆ అర్జునుడు ఒక్కసారిగా ఏమి అంటే ఐదు శరంభులను, ఐదు శరంభులను ఏకదాటిగా ఆ మొసలి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించడం అనేది జరిగింది. అప్పుడు ద్రోణం జంగ విడిపించాను, జంగ అంటే తొడ, ఆ ద్రోణాచార్య యొక్క తొడను విడిపిస్తాడు తన యొక్క విక్రమం అంటే పరాక్రమము చేత. ఐదు బాణాలను సంధించే శరంభులు అంటే ఇక్కడ బాణాలు, ఏను అంటే ఐదు, గోత్రం అంటే ఇక్కడ కొడ. సో మరి ఈ విధంగా తన గొప్ప అయినటువంటి పరాక్రమం చేత ద్రోణుడి యొక్క తొడని ద్రోణుడు విడిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పార్థవాన పంచక విభిన్న దేహంపై పంచతత్వము పొందిన, అంటే ఇక్కడ పంచతత్వం అంటే పైలోకానికి పొందుతారు. పార్థుడు అంటారు ఇక్కడ అర్జును, పార్థుడు అర్జును చాలా పేరు ఉంది. గొప్పగా పెద్దలైనటువంటి ఉరుగులు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, మధ్యమ, ధనుంజయ, భక్త, ఇలా చెప్పుకుంటూ వస్తాను పేర్లు అంటూ ఉంటారు భయపడకూడదని. సో మరి ఆ గొప్ప అయినటువంటి ఆ ముసలిని తన బాణాల చేత, పార్థుని బాణాల చేత అది తోడు అంటే మొత్తంగా ప్రాణాలు వదలడం అనేది జరుగుతుంది. చెల్లా చెదిరి పడిపోతుంది. అప్పుడు ద్రోణుడు అర్జునుడి యొక్క ధను కౌశలానికంటే విని విద్య కౌశలాన్ని చూసి ముచ్చటపడిపోయి ఆ విధంగా తనకి గొప్పనైనటువంటి విద్యను ఇంకా నేర్పిస్తాడు. అంతేకాకుండా తన మనసులో అనుకుంటాడు తనకు ద్రుపదుడు అవమానం జరిపిస్తాడు కదా, మరి ఆ ద్రుపదుడిని, ఆ ద్రుపదుని సైన్యాన్ని సైతం కూడా మొత్తం ఓడించగల సమర్థుడు నా వేషిష్యుడు అర్జునుడే అని తన మనస్సులో గట్టిగా అనుకుంటాడు. వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు, నా పరాభవానికి ప్రతీకారము తీరుస్తాడు, నాకు గురుదక్షిణగా ఇస్తాడు అనేసి మనసులో అనుకుంటాడు. ఈ విధంగా సంతసించి అనేకమైనటువంటి దివ్యబాణాలు మళ్ళీ అర్జునికి నసుగుతాడు, అంటే ఇవ్వడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ప్రయోగ రహస్యం ధనుర్మానాలు దివ్యభావనాలు అన్నీ కూడా ఇస్తాడు. ఈ విధంగా అర్జునుడి యొక్క పరాక్రమాన్ని పొందుతూ ఉంటాడు. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయ రాజుకు చెప్తూ ఉంటాడు, జనమేజయ రాజుకి చెప్తూ ఉంటాడు. వైశంపాయన మహర్షి జనమేజయ చెప్తాడు. సో ఈ వైశంపాయనుడు జనమేజయకు చెప్పడం ద్వారానే ఈ కథ అనేది మహాభారతం భూలోకానికి రావడం అనేది జరిగింది, భూలోక వాసులు వినడం అనేది జరిగింది అని అంటారు. ఈ జనమేజయుడు ఎవరో కాదు, మన పాండవుల్లో చివరి రాజువాడు. సో పరీక్షితుడు అన్నటువంటి పరీక్షితుడు. సో మరి ఈ స్థూలత వేరే ఉండదు వస్తుంది. సో మరి మిగతా లెసన్ ఇంతటితో ఏంటంటే నెక్స్ట్ ఉత్తర సూత్రుడి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.